ప్రభు పేరట మీ అందరికి షలోమ్. వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి నీ జీవితంలో ఖచ్చితంగా ఒక స్థలం ఉండాలి. అది నీ చిన్న గదే కావచ్చు, లేదా డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే కావచ్చు. నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అక్కడ ఒక స్థలాన్ని ఏర్పరచుకో, నువ్వు నీ కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయడానికి. వాక్యము చదువుతున్నటువంటి ఎజ్రా నిలబడ్డారు, కానీ ఎదురుగున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఉదయమును మొదలుకొని మధ్యాహ్నం వరకు, వాక్యం విన్న సమయం ఏమిటి? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు. ఒకరోజా చక్కగా చదవండి, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు చదివి వినిపించుచూ వచ్చాను అంటే అర్థం ఏమిటి? వాక్యము చదివేను అంటే ఆ ఒక్క పూటే, చదివి వినిపించుచూ వచ్చాను అంటే ఇట్ వాజ్ ఎ ప్రాసెస్. ఆ విధంగా అనేక దినాలు జరిగింది. ఆనాడు గంటలు గంటలు వాక్యము వినడానికి ప్రజలకు మనసుంది, సమయం ఉంది. ఈనాడు మనలో ఎంతమందికి సమయం ఉంది వాక్యం చదవటానికి? టీవీ చూడడానికి అబ్బో బోల్డ్ అంత సమయం, సీరియళ్ళు చూడడానికి అయ్యో, సీరియళ్ళు చూడడానికి మీకు సమయం ఉంది కాబట్టిగా అన్నెన్ని సీరియళ్ళు వస్తున్నాయి, ఒకదాన్ని మించి ఒకటి, ఎన్నెన్ని ఛానల్లో, ఎన్నెన్ని సీరియల్లో. ఎందుకని? ప్రజలలో ఆ సీరియళ్ళు పిచ్చి పెరిగిపోయింది. ఇంటికి స్కూల్ పిల్లలు వచ్చినా సరే పట్టించినది లేదు, భర్త వచ్చినా సరే పట్టించుకునేది లేదు, ఆఖరి దొంగోడు వచ్చినా సరే పట్టించుకునేది లేదు. ఏమిటి పిచ్చి? సీరియల్ చూడడానికి గంటలు గంటలు సమయం నీకు ఉంది, సెల్ ఫోన్లో మాట్లాడడానికి గంటలు గంటలు సమయం ఉంది, చాటింగ్ చేయడానికి, వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకోవడానికి గంటలు గంటలు సమయం ఉంది. వృద్ధాశ్రమాను సెల్ ఫోన్ తీసుకుంటున్నావు, వాట్సాప్ చెక్ చేసుకుంటున్నావు, ఏమైనా వచ్చిందా, ఏమైనా వచ్చిందా, ఏమైనా ఏం వస్తే చెప్పు. కానీ మనలో ఎంతమంది వృద్ధాశ్రమాను బైబుల్ తెరిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రపంచంలో విశ్వాస వీరునిగా పిలువబడినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి జార్జ్ ముల్లర్, దేవుని మీదే ఆధారపడి 10,000 మంది అనాథ పిల్లలకు ఆహారం పంచిపెట్టి వారిని పోషించాడు. ఆ రోజుల్లో ఆ జార్జ్ ముల్లర్ అనేటటువంటి భక్తుడు తన జీవితంలో అంత విశ్వాసం కలిగి జీవించడానికి కారణం తెలుసా? ప్రతి 15 నిమిషాలకు బైబిల్ తెరిచేవాడట. ప్రతి 15 నిమిషాలకు, 15 నిమిషాలు దాటిన తర్వాత తన విశ్వాసం కాస్త వీగిపోయేదట, వెంటనే బైబిల్ తెరిచేవాడట. ఈ రోజుల్లో వారానికి ఒక్కసారి కూడా బైబిల్ తెరవటం లేదే, మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే బైబిల్ తెస్తున్నారు, ఆ తర్వాత బైబిల్ జోలికే వెళ్ళటం లేదే. చాలామంది సేవకులు కేవలం ప్రసంగాలు చేయడానికి మాత్రమే బైబిల్ తెరుస్తున్నారు, కానీ తమ జీవితాలు దిద్దుకోవడానికి బైబిల్ తెరవటం లేదే. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వారు వాక్యానికి సమయం ఇచ్చారు, గంటలు గంటలు వాక్యం చదవడానికి, వినడానికి వారు చోటు ఇచ్చారు. మరి మన సంగతి ఏమిటి? దినములో కనీసం మొదటి గంట సేపు అయినా, లేచిన వెంటనే ఆ మొదటి గడి అయినా, 5 గంటలకు లేచి 5 గంటల నుంచి 6 గంటల వరకు అయినా ఒక మొదటి గడియ దేవునికి ఇస్తే ఎంత బాగుంటుంది. సహోదరులు సహోదరులు, దివ్యమైన దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేశావే, బూజు పట్టించేస్తున్నావే, దుమ్ము పట్టించేస్తున్నావే, కనీసం ఈరోజు నుంచి అయినా ప్రతి దినము ప్రతి ఒక్కరూ 3-4 అధ్యాయాలు చదవండి, మీకు అర్థమయ్యే పుస్తకాన్ని తీసుకోండి, చదవడం నేర్చుకోండి, ధ్యానించండి, ఆ గ్రంథంలో ఉన్న సత్యాలు ఏమిటో గ్రహించండి, వాటి ప్రకారం జీవించండి. ఎందుకని? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తావు, వాక్యాన్ని ప్రేమిస్తే అది నీకు నెమ్మదినిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, ఆలోచననిస్తుంది. అంతేకాకుండా నీ నా జీవితంలో విజయాన్ని ఇస్తుంది, పాపము పైన జయాన్ని ఇస్తుంది. అట్టి కృప మనం అందరం పొందుకున్నలా ఉన్న కలిసి ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యానికి స్థలం ఉండాలి, సమయం ఉండాలి, వాక్యాన్ని ప్రేమించే సమాజము ఉండాలి. ఆ సమాజముగా నేను మేము ఉండులాగున, ఆ వాక్యానికి సమయము ఇచ్చులాగున, ఆ వాక్యము ధ్యానించడానికి, ప్రార్థన చేయటానికి ఒక స్థలమును మేము కేటాయించుకునేలాగున సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో ఈరోజు నుంచి వాక్యం పట్ల గొప్ప శ్రద్ధను, బాధ్యతను, ప్రేమను
మీరు పెంపొందించి వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.